नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूँ शेख इसमाइल। आदिलाबाद जिला केंद्र में वकीलों का धरना प्रदर्शन। वकीलों ने नाराजगी दिखाने की वजह भी बताई। कहा है कि जनगामा पुलिस स्टेशन में दाखिल होते ही वहां के मौजूदा पुलिसकर्मी, 3 सब इंस्पेक्टर और उनके साथ पुलिसकर्मी महिला पर अत्याचार के मामले के संबंध में वकीलों का जाना हुआ। उसी वक्त वकीलों को गेट आउट कहकर यहाँ से चले जाओ कहने पर आज आदिलाबाद के कोर्ट के बगल में ऑफिस के सामने पत्रकारों से बात की। उन्होंने कहा है कि रक्षा करने की जिम्मेदारी पुलिस की होती है और वो आज भक्ष नजर आ रहे हैं, अपने हाथ में कानून ले रहे हैं। हमारी डिमांड है कि उनके ऊपर एक्शन लिया जाए और उन पर कानूनी कार्रवाई की जाए। पुलिस अपना व्यवहार बदल कर बात करना न्याय के लिए लड़ने वाले वकीलों के साथ ये बुरी बात है। ऐसी घटना दोबारा न हो, इसीलिए इनके ऊपर कानूनी कार्रवाई की जानी चाहिए, ऐसा वकीलों की डिमांड है। న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలి। జనగామలో న్యాయవాదులు ఒక కేసు నిమిత్తం జనగామ పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, 3 సబ్ ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా పోలీసులు న్యాయవాదులను చూడకుండా ముఖ్యంగా మహిళా న్యాయవాది కవిత మీద, అదేవిధంగా అమృతరావుపై మరి దాడి చేసి కొట్టడం, అదేవిధంగా వారిని మీరు గెట్అవుట్, పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళిపోమని చెప్పి దౌర్జన్యం చేయడాన్ని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు న్యాయవాదులందరం కూడా మేము ఏకతాటిపై నల్ల రిబ్బన్లు ధరించి ఈరోజు మేము విధులకు హాజరై మరి మా యొక్క నిరసనను తెలియజేయడం జరుగుతూ ఉన్నది। పోలీసులు మరి రక్షణ చేయాల్సినటువంటి పోలీసులే ఈరోజు రక్షకపట్టులైనటువంటి పోలీసులు భక్షకపట్టులై చట్టాన్ని చేతిలో తీసుకొని వారు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు। ఇప్పటికే ఈ యొక్క పోలీసుల యొక్క చర్య అనేక సందర్భాల్లో మేము బార్ అసోసియేషన్ ఖండించడం జరిగింది। ఇప్పటికైనా పోలీసులు మీ యొక్క వ్యవహార తీరు మార్చుకోక న్యాయవాదులపై ఇలాంటి చర్యలు పునరావృతమైతే ఖచ్చితంగా బార్ అసోసియేషన్ అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్లో ఈ పోలీసుల మీద వారి యొక్క నిరసన చేస్తూ వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది। కాబట్టి మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ శాఖ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఇప్పటికైనా న్యాయవాదుల యొక్క రక్షణ చట్టాన్ని మరి వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పి బార్ అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా శాఖ డిమాండ్ చేస్తుంది।